అంటే ఆమె సినిమాల్లో ఎక్కువ కాలం ఉండాలని, అందంగా కనిపించాలని, ఈ ఫుడ్ హ్యాబిట్స్ అంటే ఏదంటే అది తినకపోవడం, చాలా కంట్రోల్లో ఉండడము, సర్జరీలు చేయించుకోవడం అందంగా కనపడాలి, ఇచ్చే చాలా సర్జరీలు చేయించుకోండి అని చెప్తుంటారు. అంటే మీ కుటుంబ సభ్యులు మీకేమన్నా సర్జరీలు చేయించుకోవడం తెలిసి తెలుసా? చేసుకునేది ఈ ముక్కుకు మొట్టుకు ఒక 3 టైమ్స్ ఏమో సర్జరీ చేసుకునేది, అది మొట్టుకు మాకు తెలుసు. ఆ ముక్కు ఏదో కొంచెం పెద్దదయ్యండదని దాన్ని సర్జరీ చేసుకునేది యూఎస్ఏ అమెరికాలో, అది 2-3 సార్లు చేసుకునేది, అది మొట్టుకు మాకు తెలుసు. ఎక్కడ ఉండమని మామూలు అడుగుతాం కదా, సీదే పెట్ట ఉండదని అడిగితే లేదు అమెరికాకి వెళ్ళింది సర్జరీకి పోయింది అని చెప్తామండి మా వాళ్ళు. కాబట్టి మాకు తెలుస్తూ వచ్చింది అది. ఇప్పుడు సినిమా యాక్టర్ అయినా కూడా ఆమె తరచూ ప్రతి సంవత్సరము తిరుమలకు వచ్చేవారు, ఆగస్టు 13వ తేదీ అనుకుంటా. అంటే అప్పుడు వచ్చినప్పుడు మిమ్మల్ని పిలిపించుకోవడం కానీ లేదా మీ ఇంటికి రావడం కానీ, మీతో కుటుంబ సభ్యులు మీ బంధువులతో మీ యోగక్షేమాలు ఆమె అడగడం కానీ ఇట్లా ఏమైనా జరిగేటివా? మామూలుగా వచ్చినప్పుడు పిలిపిస్తుంది, మేము తిరుమలకు పోతాము దర్శనానికి, అవన్నీ చూసుకుంటాము. మళ్ళీ ఆగస్టు 15 వరకు తిరుపతిలో ఉంటుంది, మళ్ళీ 2 రోజులు తిరుపతిలో ఉంటుంది. అంతకుముందు మా తిరుపతిలోకి బెస్ట్ హోటల్ వచ్చి గెస్ట్ లైన్ చేస్తుండేది అప్పట్లో, దాంట్లో దిగుతుంది, దాంట్లోకి మమ్మల్ని అందరినీ పిలిపిస్తుంది, మేము అక్కడనే ఫోన్ చేస్తాము, వస్తూ ఉన్నాం బాగా. అప్పుడు పెళ్లి కాకముందు నేను చెప్పేది, అప్పుడు అందరం కూర్చొని 2 గంటలు 3 గంటలు మాట్లాడేది, మళ్ళీ మరుసటి రోజు పోయేది, వస్తూ వచ్చినాం బాగా ఫ్యామిలీ. అప్పుడు బాగా చిన్నప్పుడు పెళ్ళి అయినాకే మేము కొంచెం దూరం అయినాము. చెన్నైలో వాళ్ళ ఇంటికి మీరు తరచుకుపోయే పోతా ఉన్నాం, వాళ్ళ అమ్మ ఉన్నప్పుడు ఎక్కువగా పోతా ఉన్నాము, వాళ్ళ అమ్మ చనిపోయినాక మళ్ళీ ఎక్కువగా పోయేదిలా మేము తగ్గించేసినాం. అంటే వాళ్ళ అమ్మ ఆమె ఎక్కువగా ఇక్కడ ఉండేది లేదు, ఆమె ఎక్కువగా బాంబేలో ఉంటుంది కాబట్టి మేము పోయేది తక్కువైపోయింది. అంటే వాళ్ళ అమ్మ చనిపోయిన విషయంలో ఆస్తుల వివాదం కూడా శ్రీదేవికి వాళ్ళ చెల్లెలకి ఏదో గొడవ జరిగిందని చెప్తారు. ఆస్తుల విషయంలో కాదు, అది ఆమె చనిపోయినప్పుడు అమెరికాలో ఒక సైడ్ ఆపరేషన్ చేయాల్సింది, 2వ సైడ్ చేశారు, చేసి ఆమె మన దీంట్లో లేకుండా వెళ్ళిపోయింది. ఆమె మన లోకంలో మనిషి బాగానే ఉంటుంది, మన స్పర్శలు ఉండదామని, మనం ఎవరు నువ్వెవరని తెలియదు, నేను ఎవరని తెలియదు, మనం ఏం చేయాలని తెలియదు, మనమే అన్నం పెట్టాలా, మనమే బాత్రూమ్కి తీసుకోవాలా, మనమే స్నానం చేయించాలా, అంతే, బొమ్మ మాదిరి పెట్టాలా అంతే. దాని ప్రకారం ఉండింది అవి ఆ మాదిరి 2 సంవత్సరాల వరకు. అప్పుడు వీళ్ళు ఆపరేషన్ రాంగ్ చేసినారని తెలిసినాక వీళ్ళు కోర్టుకి వేసినారు. శ్రీదేవి శ్రీదేవి అంటే అక్కడ ఆపరేషన్లు చేసేటప్పుడు ఈ బోణి కపూర్ బాగా అక్కడ ఉన్నాడు, ఆమె చేదోడు ఓదోడుగా ఉన్నాడు వాళ్ళ ఆమెకి, అప్పుడే బాగా వాళ్ళకు కనెక్షన్ అయిపోయింది. అక్కడ ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళు ఏదో డబ్బులు కట్టించినారు, ఆ డబ్బుల విషయంగా కొంచెం మనస్పర్ధలు వచ్చినాయి ఇద్దరికి. మళ్ళీ ఏదో మా వాళ్ళు ఏదో కూర్చొని వాళ్ళ మా పిన్న మా వదిన బంధువులు మా బంధువులు మా వదిన వాళ్ళంతా మా అప్పుడు మా మేనమామలు ఉన్నారు, మా మేనమామ మా మేనమామ భార్య ఒక ఉంది, ఆమె చెప్పిన మాట అందరూ ఇంటా ఉన్నారు, బేబీ అని మా మేనమామ పెద్దమామ భార్య బేబీ ఆమె పేరు, ఆమె చెప్పినట్లు మా వాళ్ళంతా కొంచెం ఇంటా ఉన్నారు, ఆమె కొంచెం పెద్ద రకంగా ఉంటుంది. మళ్ళీ ఏదో సెటిల్ చేసుకొని వాళ్ళు ఏదో సర్దుకున్నారు, వాడికి ఇది అయిపోయింది. మళ్ళీ ఏం మనస్పర్ధలు ఏమి లేవు, ఆమెకి ఏమేమి ఇవ్వాలో ఇచ్చింది అన్ని, అంతకుముందు ఇచ్చింది, మళ్ళీ ఈ డబ్బులు వచ్చినాక ఇచ్చింది, మళ్ళీ ఏమి సంపాదించే దాంట్లో కూడా ఆమెకి ఏర్పాటు చేసింది. అంటే మీకు కూడా ఏమన్నా ఆర్థిక సాయం చేసేదా? మాకేమే ఎప్పుడు అడగల, ఈ ఇంటికి మార్బల్స్ అన్ని ఆమె పంపించింది, ఈ కింద ఫ్లోర్కు ప్లై ఫ్లోర్కు అంతా ఒక మినీ లారీలో ఆమె చెన్నైలో వీజీపీ అని ఆమె సముద్ర ఒడ్డిన జాగా తీసి గెస్ట్ హౌస్ కట్టుకొని ఉంది ఆమె, వీజీపీ ఇది అంటారు దాని పేరు. అక్కడ గెస్ట్ హౌస్ కట్టుంటే అక్కడ ఉండేసే మిగిలినటువంటి ఏసీలు, 2 ఏసీలు అప్పట్లో బాక్స్ ఏసీ కదా, ఇప్పుడు అంటే స్కిట్ ఏసీలు వచ్చినాయి, ఆ బాక్స్ ఆ ఏసీలు 2 ఆ బాక్స్ ఏసీలు ఈ మార్బుల్స్ ఇవన్నీ వేసి పంపించింది మాకు, అవన్నీ మేము వేసుకున్నాం. ఆమె పంపించినట్టు ఈ మాదిరి ఇల్లు కడుతున్నాడు మాదిరి ఇచ్చిన అంటే ఏంటంటే ఈ మాదిరి ఏదన్నా ఉంటే ఇంటికాడ ఉంటే మాదిరి మార్బల్స్ అవన్నీ మిగిలి ఉన్నాయి అవన్నీ వేసి పంపిస్తానని చెప్పి పంపించింది.